కలెక్టరేట్ వద్ద గొర్రెల కాపర్ల ధర్నా. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత ఆనముల మండలం మరియు పెద్దగూర మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సబ్సిడీ మొదటి విడత గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయా మండల ప్రజలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎంపీపీ అనంతయ్య మాట్లాడుతూ, అనుముల, ఆల్వాల, పేరూరు, ఇబ్రహీంపేట, బస్రెడ్డిపల్లి గ్రామాల్లో యాదవులకు ఇంతవరకు మొదటి విడత సబ్సిడీ గొర్రెలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం అన్యాయమని అన్నారు. డీడీలు కట్టి 3 నెలలు అయినా వారికి గొర్రెలను పంపిణీ చేయలేదని, వెంటనే సబ్సిడీ గొర్రెలను అందచేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మన యొక్క నల్గొండ జిల్లాలో గొర్రెల పెంపకం లబ్ధిదారులకు మొదటి విడత పంపవలసినటువంటి యూనిట్లకు ఇంతకు మొత్తం గ్రౌండ్ చేయకుండా ఒక చిన్న గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను మాత్రమే గ్రౌండ్ చేసి, మరి యొక్క పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు మా యొక్క నాగార్జున సాగర్ నియోజకవర్గం అయినటువంటి మా పెద్దవూర మండలము మరియు అట్నే అనుముల మండలంలో ఉన్నటువంటి మొత్తం పెద్ద గ్రామ పంచాయతీలు అంటే దరిదాపు 800 మంది ఉన్న గ్రామ పంచాయతీలు, 700, 600, 500 ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్లకు లేకుండా కేవలం 20-30 మంది లబ్ధిదారులు ఉన్న గ్రామ పంచాయతీలలోనే ఈ యొక్క ఎంపిక చేసి వాళ్ళకు ఒక 10-10 ఇచ్చుకుంటూ తూతూ మాత్రంగా ఈ యొక్క ఎన్నికని చేసి, మరి ఈ ప్రభుత్వం ఇది ఇట్టునే మరి వాళ్ళు ఆలస్యం చేసుకుంటూ మరి ఈ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఆపి ఈ యొక్క లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈరోజు ఈ కలెక్టరేట్కు మనం ముట్టడించేందుకు మా యొక్క సంఘం యొక్క సభ్యులందరం కలిసి ఈనాడు కలెక్టర్ తెలియపరచడం జరుగుతుంది. మాకు రావాల్సినటువంటి మొదటి విడత గ్రౌండింగ్ చేసినటువంటి మరి గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న గ్రామాలకు మొదటగా ఇచ్చి, మరి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి అల్వాల కానీ, అనుముల కానీ, ఇబ్రహీంపేట కానీ, పేరూరు కానీ, మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే బసరెడ్డిపల్లి కానీ, ఈ గ్రామాలకు ఇంతవరకు కూడా మొదటి విడత రావాల్సినటువంటి గొర్రెలను రానియకపోవడం, మరి ముఖ్యంగా ఒక 2-3 గ్రామ పంచాయతీలు అయితే డీడీలు కట్టి కూడా నేటికి 3-4 నెలలుగా వస్తుంది, మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడం జరుగుతుంది. దయచేసి మా ఈ జిల్లా చైర్మన్ దీనికి చైర్మన్గా ఉండు కాబట్టి అయా మా యొక్క యాదవ సోదరుల యొక్క విజ్ఞప్తిని మన్నించి మాకు రావాల్సినటువంటి కట్టినటువంటి డీడీలను వెంటనే గ్రౌండింగ్ చేయాలి. మరి అదేవిధంగా కట్టాల్సినటువంటి గ్రామ పంచాయతీలు, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు చాలా ఉన్నవి, మరి మాకు తెలిసినవి ఇవి, ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి. దయచేసి ఉన్నటువంటి గ్రౌండింగ్ చేయనటువంటి ఇంకా డీడీలు కట్టినటువంటి వాటన్నిటిని కూడా డీడీలు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. ఈ ధర్నాలో గౌని రాజా రమేష్, పంగా లక్ష్మణ్, బుడిద గోవింద్, పల్లి ఆంజనేయులు, నడ్డి సైదయ్య, రావుల శ్రీనివాస్, పిల్లి వెంకట్, నాగరాజు, రామలింగమ్మ, బలరాం తదితరులు పాల్గొన్నారు.